నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే సోమవారం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం కార్తీక సోమవారం అంటే పరమేశ్వరుడికి ప్రీతిపాత్రం అయితే శ్రావణ సోమవారం అన్నా కూడా పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది స్వయంగా బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనత్కుమారుల వారికి పరమేశ్వరుడు సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో శ్రావణ మాసం అంటే తనకెంతో ప్రీతిపాత్రమని వర్ణించాడు కాబట్టి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం అందులోని సోమవారం సందర్భంగా ఈశ్వరుడికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా ప్రత్యేకమైన పుష్పాలతో శివ పూజ చేయడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు ఎవరైనా సరే భోగభాగ్యాలు కలగాలంటే అష్టైశ్వర్యాలు కలగాలంటే శ్రావణ సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో కానీ పద్మ పుష్పాలతో కానీ పూజించాలి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్య సిద్ధి ఏర్పడాలంటే పరమేశ్వరుణ్ణి గన్నేరు పూలతో పూజించాలి అలాగే పుత్ర సంతానం కావాలంటే మగపిల్లాడు పుట్టాలంటే శ్రావణ సోమవారం సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఎర్ర కాడలు ఉన్నటువంటి ఉమ్మెత్త పూలతో పూజించాలి తొందరగా వాహనాలు కొనుగోలు చేయాలంటే పరమేశ్వరుణ్ణి జాజి పూలతో పూజించాలి అలాగే వివాహపరమైనటువంటి దోషాల వల్ల ఆలస్యం ఆలస్యమవుతూ ఉన్నట్లయితే తొందరగా వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే సన్నజాజి పూలతో పసుపచ్చటి పచ్చటి చామంతి పూలతో శివపూజ చేయాలి మనస్సులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక తొందరగా నెరవేరాలంటే శ్రావణ సోమవారం సందర్భంగా ఒక్క సంపంగి పువ్వైనా ఈశ్వరుడికి సమర్పించాలి సంపంగి పూలు అందుబాటులో లేని పక్షంలో గులాబీ పూలతో కూడా శివ పూజ చేయవచ్చు అలాగే పరమేశ్వరుణ్ణి పూజించేటప్పుడు నాగశివలింగ పుష్పం అంటే సహస్రఫణి పుష్పం ఒక్కటైనా పరమేశ్వరుడికి సమర్పిస్తే దానివల్ల శివుడు విశేషంగా అనుగ్రహించి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను కలిగింపజేస్తాడు అదేవిధంగా పరమేశ్వరుణ్ణి పూజించే సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు సమర్పించినట్లయితే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు పరమేశ్వరుడికి శ్రావణ సోమవారం సందర్భంగా చిమ్మిలి నైవేద్యం సమర్పిస్తే సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే నానబెట్టిన శనగలు పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే సంతానం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలంటే చక్కెర పొంగలి పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల తొందరగా కార్యసిద్ధి ఏర్పడాలంటే ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూర పండ్లు పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది అలాగే మంత్రశాస్త్ర పరంగా శ్రావణ సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే శివుడు మీ ఇంట్లో ఆనంద తాండవం చేసి మీ కష్టాలని తొలగింపజేస్తాడు ఆ శక్తివంతమైనటువంటి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమ శివాయ యోగీశ్వరాయ దక్షిణామూర్తయే నమ ఇది మంత్రం దీపారాధన చేశాక ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే మనం చేసినటువంటి తప్పులు పాపాలు దోషాలు అన్నీ తొలగింపజేసుకోవటానికి పరమేశ్వరుడికి ఎలాంటి పుష్పాలతో పూజ చేయాలో స్వయంగా కుమారస్వామి అగస్త్య మహర్షికి సెలవిచ్చాడని శివమహాపురాణంలో చెప్పడం జరిగింది చాలామంది జీవితంలో తెలుసో తెలియకో అనేక రకాలైన తప్పులు పాపాలు చేస్తూ ఉంటారు ఆ తప్పులు పాపాలు దోషాలు అన్నీ పోవాలంటే సోమవారం పూట పరమేశ్వరుడికి మారేడు దళాలతో పూజ చేయాలి అలాగే అబద్ధం ఆడటం మాట తప్పటం వల్ల వచ్చిన దోషం పోవాలంటే పరమేశ్వరుణ్ణి నల్ల ఉమ్మెత్త పూలతో పూజించాలి నల్ల ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే అబద్ధం ఆడటం వల్ల వచ్చిన దోషాలు మాట తప్పటం వల్ల వచ్చిన దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే ఒక్కొక్కసారి ధనాన్ని అనేక మార్గాల్లో సంపాదించేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ అధిగమించాలంటే గన్నేరు పూలతో శివుణ్ణి పూజించాలి అన్యాయంగా ధనాన్ని సంపాదించినప్పుడు ఆ దోషం తొలగింపజేసుకోవటానికి కూడా పరమేశ్వరుణ్ణి గన్నేరు పూలతో పూజించాలి అలాగే ఒక్కొక్కసారి మిత్రులకు తెలియకుండా మనం ద్రోహం చేస్తూ ఉంటాం మిత్రులకు ద్రోహం చేసినటువంటి ఇబ్బంది నుంచి బయటపడాలంటే తుమ్మి పూలతో పరమేశ్వరుణ్ణి పూజించాలని శివ మహాపురాణంలో చెప్పడం జరిగింది ఇలా ఒక్కొక్క పుష్పంతో శివ పూజ చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి తప్పు పాపము దోషము తొలగింపజేసుకోవచ్చు అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా శివానుగ్రహానికి పాతులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే మంత్రశాస్త్ర పరంగా ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామో మరి ఓం నమ శివాయ యోగేశ్వరాయ చేయండి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి స్వస్తి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ క్రీమ్ ఇది నడుం మోకాలు భుజం వంటి అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ మరియు దీర్ఘకాల ఉపశమనం కలిగిస్తుంది